పద్మిని మనుషులంటే అప్పు లేకపోతే ఉత్తరాంధ్రలో చరిత్ర లేదండి, ఎవరికైనా చరిత్ర లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా అక్కడ ముందు కాపు ఈ కాపు ఆ కాపు ఇక్కడ తూర్పు కాపు అని అక్కడ బలి చేయని అక్కడ మోడల్ అని అక్కడ కూడా చేస్తారు. కానీ వేరు చేసి చేశారు. కానీ కాపులంతా ఒకటయ్యి నిజంగా ఈరోజు మీటింగ్ పెట్టుకుంది కదా, మీటింగ్ పెట్టుకున్న తర్వాత అంత ఒకటైపోయింది. ఏముండదండి ఆ చంద్రబాబు నాయుడు కొండ దగ్గర, జగన్మోహన్ రెడ్డి కొండ దగ్గర, పవన్ కళ్యాణ్ అనేవా ఎందుకంటే నిజంగా 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 ఆడ ఎవడో పిలిచి తెచ్చుకున్నాయట. ఆడ ఏం చేసి నిజంగా నాకైతే ఇంకొంచెం తెలియదు. బీసీ కృష్ణ విద్యాధికారులు సమయం అమ్ముకున్నారు, పోటీ చేస్తున్నారు. దానికి మాత్రమే నీ వాయిస్ లేవు, నాకు ఖచ్చితంగా పడుతుంది. లేదు ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి మాట్లాడతాను, నాకు మాట. నేను జగన్మోహన్ రెడ్డి అవార్డు తీసుకున్నాను, మనోడికి సార్ మద్దతు పిలుస్తానా కోరుకుంటాం సెకండరీ. మనోడికి మద్దతు మాట్లాడుతుంది, నాకు వ్యతిరేకించలేదు మాట్లాడు మాట్లాడక బీసీ లైక్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీ లైకింగ్ కోసం శనివారం ఆదివారం వచ్చిన కోర్టులో ఉన్నాయి, నిజంగా కోర్టులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిజంగా ఇప్పుడు రోడ్డు ఇవ్వరు కదా, మా క్యాంపస్ రెండు ఎందుకంటే ఇంచుమించు ఒక 30 ఏళ్ళ నుంచి విద్యార్థి ఉద్యోగంలో పనిచేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ పనిచేస్తూ విద్యార్థుల కోసం పనిచేస్తుంది బాగా చేస్తాను. విద్యార్థుల కోసం ఎంత కష్టపడ్డాడు, చేస్తున్నప్పుడు హేమంత్ ఏం చేయాలా, హేమంత్ ఏం చేయాలంటే నాలాగా అంటే నేను ఇదే అనుకుంటున్నాను. వాడెవడ ఏం పెట్టే వాడు ఎవడో బీసీల కోసం ఏం చేసాడు నాకు అర్థం, నాకు అర్థం కాదు బీసీల కోసం ఏం చేసాడు నాకు అర్థం కాదు. కానీ హేమంత్ అనేవాడు నిరుద్యోగుల కోసం చూపించు అట్లాగా మొత్తం 30 ఏళ్ళ నుంచి పనిచేస్తారు. మరి చూపించు అటువంటి మనిషిని ఈరోజు ఏదో బీసీల కోసం చేస్తున్నప్పుడు ఇవ్వాలి. యాక్చువల్గా వెంకటేశ్వరరావు సామాన్యులు అసమాన్యులైన వాళ్ళు హేమంత్ ఉన్నాడు ఇలా కష్టపడుతున్నాడు అని చెప్పి నేను గుర్తించాను. ఆర్ కృష్ణయ్య సరే రెండు పోస్టులు కూడా రెండు రాజ్యాంగ సీట్లు కూడా తెలంగాణ వచ్చింది అంటే ఆంధ్ర వాళ్ళ మొగాడు లేడా, ఆంధ్ర వాళ్ళ మొగాడు లేడా. కాబట్టి కొంచెం మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యవరకు అందరూ గుర్తించుకోవాలా. నిజంగా అలాంటి ఆంధ్ర యూనివర్సిటీ అంటే దేశానికి ఒక పంచుతరుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అటువంటి యూనివర్సిటీ చదువుకున్నటువంటి హేమంత్ నమ్మకుడు రాజ్యసభకి పోటీ చేస్తామన్నాడు. ఖచ్చితంగా మీరు సరే మీ అధికారం కాబట్టి మీరు అధికారంలో కాబట్టి మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఎవరు పోటీ చెప్తారు పోటీ చేస్తారు. కానీ నిజంగా హేమంత్ అనేవాడు గొప్ప వ్యక్తి, నిరుద్యోగ సమస్యల మీద గత 30 ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని మీరు రాజ్యసభకి పోటీ చేసి మద్దతు కలిపితే గొప్పగా ఉంటుంది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు హేమంత్. ఎందుకంటే హేమంత్ ఇప్పుడు కాదు, హేమంత్ నేను ప్రజా గాయకుడిగా రాకముందే అప్పటికే విశాఖపట్నంలో ఒక నిరుద్యోగ సమస్య మీద పోరాడుతున్నాడు. కాబట్టి అప్పుడు మనిషిని ఎందుకంటే మా కాపు వ్యక్తి యాక్చువల్గా నేను చెప్పకూడదు, కాపు వ్యక్తి. ఆ కాపు వ్యక్తికి ఈరోజు మీరు రాజ్యసభ ఇస్తే చాలా గొప్పగా వాళ్ళకి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే దావోసరావు ఉన్నారు కాబట్టి ఒకసారి నా మీడియా మిత్రుల ద్వారా లేకపోతే సోషల్ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఇద్దరికి ఇచ్చారు కదా తెలంగాణ ఒకరికి ఆంధ్రా వాళ్ళకి ఇవ్వమని చెప్పి అట్లాగే ఆంధ్రా వాళ్ళలో మా హేమంత్కి ఇవ్వమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ మిమ్మల్ని కోరికలకు చేస్తామన్నా. అందుకు ఆ కళ్ళనోడి కన్నం పెట్టే వయ్య జగనన్ను నీకు పేదలు అంటగా ఉన్నారన్నో వయ్య జగనన్న ఆంధ్రావళిలు అని ముఖ్యమై ఆంధ్రుల పాలిడి అన్మవంతుపై ఆంధ్రదేశమున ఉద్ధరించక పేదల పాలిడి దేవుడు అయ్యా విద్యుల పులి పెట్టడా నీకు వందనాలు నిండగా పేదలు సంతానాలు చట్ట సభలలో స్థానం పొంది
Thank you.